అందరికీ నమస్కారం వెల్కమ్ టు అద్భుత ఛానల్ ఈరోజు నేను మీకు అల్లం పచ్చడి చేసి చూపించిపోతున్నాను ఈ అల్లం పచ్చడి ఇలా చేసి ఉంచుకుంటే చాలా రకాల టిఫిన్ చట్నీ చేయాల్సిన అవసరమే ఉండదు ఇది టేస్టీగా ఉండడమే కాకుండా నిలవ కూడా ఉంటుంది ముందుగా నా ఛానల్ని చూసి నా వీడియోని లైక్ చేస్తున్న మీ అందరికీ నా ధన్యవాదాలు అలాగే నా వీడియోస్ని కొత్తగా చూస్తున్న వారు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఇప్పుడు ఈ అల్లం పచ్చడికి కావాల్సిన పదార్థాలు చూద్దాం ఒక చెంచా పచ్చిశనగపప్పు ఒక చెంచా మినపప్పు చెంచా ఆవాలు అర చెంచా మెంతులు ఒకటిన్నర చెంచా ధనియాలు పది నుంచి పదిహేను ఎండుమిర్చి యాభై గ్రాముల అల్లం యాభై గ్రాముల చింతపండు డెబ్భై ఐదు గ్రాముల బెల్లం తగినంత ఉప్పు ఒక గరిటెడ్ నూనె ముందుగా అల్లాన్ని శుభ్రంగా కడిగి తడి లేకుండా ఆరబెట్టుకుని చిన్న చిన్న ముక్కలుగా ఉంచుకోవాలి అలాగే చింతపండును కూడా నానబెట్టి చిక్కగా గుజ్జు తీసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించి పాన్ పెట్టి ఒక చెంచా నూనె వేసుకుని కాగాక అందులో ఒక చెంచా పచ్చిశనగపప్పు ఒక చెంచా మినపప్పు అర చెంచా ఆవాలు అర చెంచా మెంతులు ఒకటిన్నర చెంచా ధనియాలు వేసి కొద్దిగా వేగిన తర్వాత పది నుంచి పదిహేను వరకు ఎండుమిరపకాయలు వేసుకుని వేయించుకోవాలి పోపు మొత్తం వేగాక పళ్ళెంలోకి మార్చుకొని చిన్న చిన్న ముక్కలుగా తరిగిన అల్లం ముక్కలను కూడా వేసి మనము ఒకసారి వేయించుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అదే పాన్లో యాభై గ్రాముల చింతపండు నుంచి తీసుకున్న గుజ్జు మొత్తం వేసుకుని కొద్దిగా ఉడకనివ్వాలి ఇలా ఉడుకుతున్న దాంట్లోనే మనము డెబ్బై ఐదు గ్రాముల బెల్లాన్ని కూడా వేసి మనము ఉడకనివ్వాలి ఇలా ఉడుకుతున్నప్పుడు కొద్దిగా చిక్కగా అయి దగ్గర పడిన తర్వాత ఇందులో కొంచెం పసుపు వేసుకుని ఉంచుకోవాలి అలాగే ముందుగా పోపు మనం వేయించుకుని ఉడికించుకున్నది మొత్తం మిక్సీ జార్లో వేసుకుని మిక్సీ పట్టుకోవాలి అలాగే అల్లం ముక్కలను కూడా మిక్సీ జార్లోనే వేసి మనము మిక్సీ పట్టించుకోవాలి ఇప్పుడు ఇలా మిక్సీ పట్టించుకున్న పౌడర్ మొత్తం ఈ చింతపండు గుజ్జులో వేసుకుని ఉడకనివ్వాలి ఇప్పుడు ఇందులోనే మనము తగినంత ఉప్పును కూడా వేసుకుని బాగా కలుపుకొని మొత్తం ఉండలు లేకుండా ఇప్పుడు మొత్తం ఆ చింతపండు గుజ్జులో బెల్లం కరిగేలాగా చేసి మొత్తం అంతా బాగా కలుపుకొని దగ్గర పడిన ఇలా దగ్గర పడిన పచ్చటికి మనం పక్కన పెట్టుకొని ఒక రెండు చెంచాలు నూనెని వేడి చేసుకుని నూనె కాయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లారాక ఆ నూనెని ఈ అల్లం పచ్చడిలో వేసి కలుపుకొని మనము స్టోర్ చేసుకోవాలి దీన్ని ఇది నెల రోజుల వరకు మనకి బయటే ఉన్న ఏ రకంగా పాడవదు అలాగే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మూడు నెలల వరకు ఈ పచ్చడి బూజు రావడం కానీ ఏమీ ఉండదు టేస్టీ టేస్టీగానే ఉంటుంది చాలా రకాల టిఫిన్స్ కూడా మీకు అప్పటికప్పుడు పచ్చడి చేయాల్సిన అవసరం లేకుండా ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది అలాగే మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో మీ అభిప్రాయాన్ని నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్